తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం మాలమూరు మండలంలోని పెనికేరు గ్రామ పాడి రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వింత జంతువు సంచారం అంటూ చెబుతున్నారు, కానీ ఆ జంతువుని ఎవరూ చూడలేదు. అయితే అది పాడు పశువుల లేగదూడలను చంపి తినేస్తుంది. దీంతో ఇది చిరుత లేక ఇతర జంతువు అన్న అనుమానము ఉంది. మూకుమ్మడిగా నక్కలు దాడి చేసి ఉండవచ్చని కూడా చెబుతున్నారు. కానీ ఇది చిరుత అంటూ జనం భయపడుతున్నా లేగదూడల ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయి. గత 10 రోజులుగా సుమారు 15 లేగదూడలను చంపి సగం తిని వెళ్లిపోతుందని రైతులు చెబుతున్నారు. దీంతో పాడి రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పెనికేరు, నవాబుపేట, జొన్నాడ ఈ ప్రాంతాల మధ్యలోనే రాత్రి వేళల్లో సంచరిస్తుందని రైతులు తెలిపారు. ఇటీవల పెనికేరు గ్రామానికి చెందిన కోన శేషయ్య, కోటపల్లి వెంకన్న, సిరిపాదం వెంకటరమణకు చెందిన లేగదూడలను చంపేసింది. అలాగే జొన్నాడ గ్రామానికి చెందిన రైతు దూడను గాయపరిచి దూడ తోకను తినేసింది. ఇలా లేగదూడలను చంపేస్తున్న జంతువు ఏమిటన్నది ఇంతవరకు అంతు చిక్కలేదు. కొందరు ఇది చిరుత అని, మరికొందరు వింత జంతువని, ఇంకొందరు నక్కల గుంపు అని చెబుతున్నారు. దీంతో రైతులంతా రాత్రి సమయంలో కంటి మీద కునుకు లేకుండా మకాముల వద్ద కాపులా కాస్తున్నారు.